మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు బాగానే అనుకుంటాం తీరా కస్టమర్ వేసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉంటారు చాలా మంది కస్టమర్స్ మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం పైకి వచ్చింది అని అడుగుతారు చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ వరకు లాగినట్టు వస్తుంది అనమాట బుక్స్ల పట్టి కాజా పట్టి పొడవు మాకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అని చెప్పుకో చాలా మంది అడుగుతుంటారు సన్నటి ముడతలు వస్తుంటాయి అలా ముడతలు రాకుండా ఎలాంటి టిప్ తీసుకోవాలి ఈ భుజం అనేది జారిపోకుండా ఏ విధంగా టిప్ తీసుకోవాలనే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ వరకు చాలా మందికి చెస్ట్ భాగం దగ్గర పట్టేసినట్టు కానీ చంక భాగంలో ముడతలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కామన్ గా వస్తూ ఉంటాయి ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ని కటింగ్ ఈ విధంగా మూడు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి అదే విధంగా బ్లౌజ్ మొత్తం కట్ చేసి కుట్టి వేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి అనే టిప్స్ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను మాక్సిమం మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి మీరు లైనింగ్ అయినా సరే ఒరిజినల్ అయినా సరే వన్ మీటర్ వచ్చేలాగా తీసుకోండి ఎక్కువ జాయింట్లు లేకుండా ఉండాలన్నమాట ఏంటంటే జాయింట్ వేసే క్రమంలో క్రాస్ ఉంటుంది ఒక్కొక్కసారి క్లాత్ అక్కడ కూడా సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం జాయింట్లు లేకుండా చూసుకోండి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఓపెన్స్ అట్ వైపున ఫోల్డింగ్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ స్కేల్ వచ్చి మీకు ఫ్లిప్కార్ట్లో మీషోలో అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కొనాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూపించి కూడా తీసుకోవచ్చు హెచ్చు తగ్గులు అనేవి పర్ఫెక్ట్ వస్తాయి అనమాట దీంతో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారం కావచ్చు మీరు వేసుకునే బ్లౌజ్ ప్రకారం కావచ్చు ఎంత మెజర్మెంట్ ఉంది అనేది కరెక్ట్ ఒకసారి చూసుకోండి దానికి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కింద నడుం బెల్ట్ పై వైపున షోల్డర్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇప్పుడు పద్నాలుగు ఇంచుల బ్లౌ బ్లౌజ్ పొడవు అయితే తీస్తున్నాను ఇక్కడ దీనికి మళ్ళీ ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు వచ్చేలాగా ఈ పై వైపున రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ రా చేసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని రాజేస్తారండి ఇది మీకు ఒక్కొక్కసారి ఇలా క్రాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద నర్మలుజు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకుంటున్న నర్ములుజు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఓకేనా అయితే ఈ ముప్పై నాలుగు ఇంచులో మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి సో క్యాల్కులేషన్ చేసుకొని వచ్చిన వాళ్ళు దీనిలో నాలుగో భాగాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ అలా రాకుంటే మనం టేప్తోనే చాలా ఈజీగా నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవచ్చు మనకి లో ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు అని చెప్పి మార్కింగ్ ఉంటుంది కదా ఈ మార్కింగ్ వరకు టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లో రెండో భాగం వచ్చేస్తుంది మనకు పదిహేడు ఇంచులు వచ్చింది కదా ఈ పదిహేడు ఇంచుల వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే లో నాలుగో భాగం వచ్చేస్తుంది క్యాల్కులేషన్ చేసుకోవడానికి రాని వాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఈ చివరిన మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం ఖచ్చితంగా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు మీ ఛాయిస్ బట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ స్కేల్ అంత వెడల్పు అయితే ఖర్చు కోసం తీసుకుంటున్నానండి సైడ్ సైడ్జాయిన్ చేసుకునేటప్పుడు మళ్ళీ లూజులు అవి చెక్ చేసుకోకుండా ఈ స్కేల్ వెడల్పుతో లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారం సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుమ లూజు మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి పై నుంచి కరెక్ట్ గా ఆరు ఇంచులు వచ్చేలాగా ఒక చోట మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ వచ్చిన దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయితే చెస్ట్ లూజ్ కూడా అంతేనండి మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారం కావచ్చు లేదంటే బ్లౌజ్ లో కొలుకున్నా సరే చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోండి అయితే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మన దగ్గర లేనప్పుడు లేదంటే కొరత బ్లౌజ్ లో నుంచి చెస్ట్ లూజ్ కొల్చుకోవడం రాని వాళ్ళు మనకి ఇక్కడ చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని చెస్ రోజు అనే మార్కింగ్ చేసుకోవచ్చు మన నర్మ రోజు ప్రకారంగా ఇప్పుడు నర్మ రోజు ఎంత తీసుకున్నా ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఈ ముప్పై నాలుగు ఇంచులకి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఎప్పుడు మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అయితే అంటే దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిది ఇలా ఎనిమిదిన్నర నుంచి ఒక పదకొండు పదకొండున్నర ఇంచుల వరకు వచ్చిన డీప్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాం ఒకవేళ ఈ డీప్ అనేది ఇంకా కిందికి పెట్టుకుంటే ఇది అనమాట ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి లేదు మీకు ఒకవేళ నెక్ అనేది ఎనిమిదిన్నర కాకుండా ఎనిమిది ఏడు ఆరు ఇలా పైకి తీసుకుంటే ఈ లూజ్ అనేది తీసుకోకుండా మీరు బాడీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్ గా చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకోవాలి ఒకవేళ ఇంకా పైకి ఒక మూడు ఇంచులు అట్లా తీసుకుని అనుకోండి దానికి లూజింగ్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను డీక్ మేడ్ బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి నాలుగు ఇంచులు అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం మనకి ఎంత వస్తుంది ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ ముప్పై ఎనిమిది ఇంచులో మళ్ళీ నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం కూడా ఇందాక లేదు నడుము లూజ్ ఏదైతే డివైడ్ చేసుకున్నామో అదే ప్రకారంగా ముప్పై ఎనిమిది వచ్చిన దగ్గర ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి టేప్ ని చెస్ట్ లూజ్ లో మనకి రెండో భాగం వస్తుంది పంతొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ పంతొమ్మిది ఇంచుల వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో రెండు ఇదిగో నాలుగో భాగం వచ్చేస్తుంది తొమ్మిదిన్నర ఇంచులో ఈ తొమ్మిదిన్నర ఇంచులు లైన్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ కి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ చివరిన మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం మీరు కింద ఎంతైతే పెట్టినో వైపున కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టేసుకోండి ఇప్పుడు నేను స్కేల్ వెడల్పు పెట్టినా కదా అదే వెడల్పు మార్కింగ్ చేస్తున్నా తర్వాత ఈ లైన్స్ కూడా డ్రా చేసుకోవాలి ఇలా నడమ రోజు చెస్ట్ రోజు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు షోల్డర్ చంకడో మార్కింగ్ చేసుకోవాలండి అయితే ఈ నెక్కు షోల్డర్ తీసుకునే దగ్గర చాలా మంది మిస్టేక్ అనేది చేస్తా ఉంటారండి నెక్కు భాగం అనేది పట్టేసినట్టు చంక భాగం దగ్గర కూడా టైట్ గా అంటే ఈ చెస్ట్ దగ్గర నుంచి హుక్ వరకు లాగినట్టు అన్నమాట అది ఎందుకు వస్తుంది అంటే నెక్కు షోల్డర్ విడత అనేది ఒక్కొక్క సాయి వాళ్ళకి ఒక్కోలాగా తీసుకోవాల్సి ఉంటది ఇప్పుడు మనం తీసుకున్న నర్మ రోజు ఎంత ముప్పై నాలుగు ఇంచులు ఓకేనా ఈ ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకి ఈ పై వైపును వచ్చేసి కరెక్ట్ గా నెక్కు షోల్డర్ మొత్తానికి కలుపుకొని ఐదున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి ముప్పై నాలుగు ఇంచులు ఉంటే ఈ విధంగా తీసుకుంటున్నాం ఒకవేళ ముప్పై నాలుగు కాకుండా ముప్పై ఐదు ముప్పై ఆరు లేదంటే ముప్పై రెండు ఇట్లా ఉంటే ఎలా తీసుకోవాలి అనే దానికోసం చిన్న ఫామ్లో అయితే చూపిస్తానండి మన వేద టైలర్స్ కటింగ్ ఫామ్లో ఇప్పుడు నడమ్లూజ్ వచ్చేసి కామన్గా ముప్పై ఇంచులు తీసుకోవాలి ఓకేనా మీడియం సైజ్ అనమాట సో ఈ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి నడమ్లూజు అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలా ముప్పై కంటే తక్కువ ఉంది అంటే ఈ నెక్కు షోల్డర్ వెడితే వచ్చేసి కరెక్ట్ గా ఐదు ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి ఓకేనా దీంట్లో నుంచి మనం షోల్డర్ కోసం నెక్ కోసం డివైడ్ చేసుకుంటాం అది వేరు మొత్తానికి కలుపుకొని మనం ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ముప్పై కంటే ఎక్కువ ఉంది నడుము రోజు అంటే కనుక కరెక్ట్గా ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం నడుము రోజు ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ ముప్పై నాలుగు ఇంచుల ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం అయితే ఇది వచ్చేసి మనకు నడుము రోజు ప్రకారంగా నెక్కు షోల్డర్ ఆ చంకడం అనేది మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మీకు ఈ నెక్ దగ్గర పట్టేసినట్టు కానీ చంక దగ్గర టైట్ వచ్చినట్టు ఈ చెస్ట్ భాగం దగ్గర లాగినట్టుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంతవరకు క్లియర్ అవుతాయి అయినా కూడా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ లో నేను మళ్ళీ కూడా చెప్తాను ఇప్పుడైతే మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇదే ఐదున్నర ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఇప్పుడు డబ్బా సేపు వచ్చేసింది కదా అయితే ఇక్కడ చంకడౌన్ వచ్చేసి మనం ఇంతకు ముందే ఆరి ఇంచులు వచ్చేలాగా పెట్టేసినాం కదా ఇదే ఆరు ఇంచులు చంకడౌన్ కోసం సరిపోతుంది అనమాట అది ఎవరికి మనకి నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న ఈ చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకైనా సరే లేదంటే నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉన్న ఈ పెద్ద సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకైనా సరే డౌన్ మాత్రం ఆరు ఇంచులు వచ్చేలాగానే తీసుకుంటాం ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ ఒకవేళ నెక్ అనేది పైకి వేస్తారు అనుకోండి హై నెక్ బోట్ నెక్కు ఆ టైప్ లో వేస్తే కనుక ఈ మెజర్మెంట్ అదే విధంగా నెక్ షోల్డర్ మెజర్మెంట్ కంప్లీట్ గా మారిపోతుంది అది కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా డబ్బా సేప్ వచ్చింది కదా ఇక్కడ మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్ గా ఒకటిన్నర ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఎవరికి మనకి ఇక్కడ నడుము రోజు ముప్పై నాలుగు ఇంచులు పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి ఈ పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఒకటి పావించు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ చిన్న పావించులోనే తేడా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారు అంటే ఏదో అప్రాక్సిమేట్ గా రౌండ్ అనేది తీసేస్తారు తీరా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి అందుకోసం ఈ చంక రౌండ్ కూడా ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోండి ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది తీసుకోవాలి దీనికోసం మీకు బై హ్యాండ్ గా వస్తే తీసేసుకోండి పర్లేదు కాకపోతే మీకు ఇది చంకరౌండ్ నీట్ గా రాకపోతే ఇలా కర్వ్ స్కేల్ ఒకటి తీసేసుకోండి కర్వ్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు సో ఈ కింద లైన్ మధ్యలో మార్కింగ్ పైన లైన్ ఈ మూడు కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే మీకు ఇది వంకర్లు పోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసనమాట ఇది ఒకవేళ మీకు వంకర వంకరు తీసిర్రనుకోండి అప్పుడు ఈ చంకబా దగ్గర ఖచ్చితంగా ముడతలు వస్తాయి మనం బ్యాక్ పార్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ చంక దగ్గర ఏదైతే ప్రాబ్లం వచ్చేసిందో ఆల్రెడీ అది ఫ్రంట్ పార్ట్ కూడా అనమాట అందుకోసం బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు డ్రా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నెక్ కి షోల్డర్ కి డివైడ్ చేసేసుకుందాం ఈ డివైడ్ చేసుకోవడం కోసం ఈ చివరి నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా ఈ షోల్డర్ వెడుతు కోసం తీసేసుకోండి మిగతా రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా షోల్డర్ వెడుతు కోసం మూడు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి రెండున్నర ఇంచులు మిగులుతుంది చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే రెండించులే మిగులుతుంది కాకపోతే ఏంటంటే షోల్డర్ పెడితే ఒకవేళ మీకు సన్నంగా కావాలి అనుకుంటేనే ఇక్కడ మీరు తగ్గించుకోండి రెండున్నర రెండు ముప్పా అట్లా పెట్టుకోండి ఎవరికైనా సరే ఈ మూడు ఇంచులు తీసుకుంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా మార్క్ డివైడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం నెక్కు డీప్ కూడా మీ బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని దానికి ఇంకొక పావిని చార్జ్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు నెక్కు డీప్ ఒక తొమ్మిదిన్నర ఇంచులు ఉంది అనుకోండి దానికి ఒక పాని చార్జ్ చేసుకొని తొమ్మిది ముప్పావి ఇంచు వచ్చేలాగా పెట్టుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ పైపింగ్ మేడపట్టి అట్లా వేస్తాం కదా అన్ని ఖర్చులు బోను బ్లౌజ్ లో ఏదైతే నెక్కు డిప్ ఉందో అదే నెక్ డీప్ రెడీ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ పది ఇంచుల నెక్కు డిప్ అయితే తీసుకున్నాను దీనికి ఒక పావు ఇంచు యాడ్ చేసుకోవాలి పది పావు ఇంచు వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత ఈ నెక్ కోసం ఎంత వచ్చింది మనకి ఇక్కడ కరెక్ట్ రెండున్నర ఇంచులు వచ్చింది కదా ఈ రెండున్నర ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు ఖచ్చితంగా యాడ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి మీకు ఇది ఇంకొంచెం గా కావాలి అనుకుంటే ఇంకొక పావు ఇంచు హాఫ్ ఇంచు కూడా పెంచుకోవచ్చు ఈ పైన ఇచ్చిన రెండున్నరనే కింద పెట్టుకురనుకోండి మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా లాగా అయిపోతుంది గా రాదు అందుకోసం పైన ఇచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా పెంచాలి మీకు వీలైతే ఈ బ్రాడ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు ఇంచు ముప్పావు ఇంచు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పై నుంచి కింద వరకు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం మనకి డబ్బా షేప్ వచ్చింది కదా డబ్బా షేప్ లో మీకు నచ్చిన షేప్ పెట్టేసుకోండి నేను జస్ట్ రౌండ్ షేప్ అయితే చూపిస్తున్నా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం చాలా మంది స్టిచ్ చేసేటప్పుడు డాట్ వేస్తారండి డాట్ కోసం ముందే మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి వచ్చినా కూడా ఈ వెనకాల భాగం ఎక్కినట్టు వచ్చేసది ఈ డాట్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఖర్చు కోసం తీసుకున్న ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిదిన్నర వరకు టేప్ ని విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి టేప్ ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇది నాలుగు నాలుగున్నర అంటే ఈ పొడవును బట్టి మార్కింగ్ చేసుకుంటాం ఒక నాలుగున్నర ఇంచులు అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ డాటు వెడప్పు కోసం మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఇలా రెండు వైపులా డివైడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు వైపుల కింది నుంచి పై వరకు క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మీరు రన్నర్ వీల్ తీసుకొని దీనిపైన ఒకసారి ఈ విధంగా రన్ చేసుకోండి మీరు డాట్ వేసుకునేటప్పుడు రెండు అవతల వైపున అచ్చులు పడతాయి స్టిచ్ చేసేటప్పుడు ఒకటి అటు వైపున ఇటు ఇటువైపున రాకుండా రెండు కూడా సమానంగా వచ్చేసాయి అనమాట ఇలా డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలు వస్తుంటాయి అలా ముడతలు రాకుండా ఎలాంటి టిప్ తీసుకోవాలి తర్వాత ఈ నెక్ దగ్గర కూడా ఈ భుజం అనేది జారిపోకుండా ఏ విధంగా టిప్ తీసుకోవాలనే చూపిస్తాను సో ఇదిగోండి ఈ చివరి నుంచి కరెక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు ఏదైతే మార్కింగ్ చేసుకున్న చివరి మార్కింగ్ ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ లూజ్ ఏదైతే ఉంటుందో ఆ లూజ్ అనేది టైట్ అయిపోయి ఇక్కడ సన్నడి ముత్తలు లేకుండా పర్ఫెక్ట్ ఉంటది అనమాట ఓకేనా అదే విధంగా ఈ నెక్ దగ్గర కూడా మనకి ఇక్కడ పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకొని ఇక్కడి నుంచి షోల్డర్ వరకు ఇదిగోండి ఈ విధంగా చిన్న క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా ముందు వైపునకి క్రాస్ తీసుకోవడం వల్ల ఈ మిడభాగం అనేది నెక్ పట్టిలాగా నీట్గా ఉంటది అదే విధంగా ఇక్కడ భుజాలు అనేది జారకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటది ఓకేనా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చాలా మంది ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది సైడ్ కుట్లలను లేదంటే కుట్టు విప్పదీసి ఇంకొంచెం అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారండి అప్పటికప్పుడు మీకు అది చేయాలనుకున్నప్పుడు అలాంటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది చెక్ చేసుకొని లో ఏమైనా చేంజెస్ ఉంటే కట్ చేసుకునేటప్పుడే మనం చేంజెస్ అనేది చేసుకోవాలి ఒకసారి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని రిపేర్ అనేది తెచ్చుకోవద్దు అనమాట అక్కడ వరకు సో మనం కట్ చేసేటప్పుడే కస్టమర్ మనకు ఎలాంటి ప్రాబ్లం చెప్పారు దాన్ని ఎలా టిప్స్ తీసుకొని మనం ఆ ప్రాబ్లం రాకుండా కట్ చేసుకోవాలి అనేది చూసుకొని ముందే కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి చిన్న ముక్క అనేది చాలా యూజ్ అవుతుంది మనకు చూడడానికి చిన్న ఉంటుంది కానీ ఇది మొత్తం కుట్టిన తర్వాత ఈ భుజాలు అనేది జారిపోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అదే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఈ డాట్ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక చివరిన హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం అయితే హ్యాండ్స్ కి ఖచ్చితంగా ఈ చంక భాగంలో జాయింట్లు పడతాయి కదండి ఈ రెండు వైపులో కూడా జాయింట్ వేసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్ చివరి వరకు ఫోల్డింగ్ చేసుకోండి ఒక వైపున మాత్రమే జాయింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం వెనక్కి ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు వెనక్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఒక పాటుకు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు ఇంకో పార్ట్కి జాయింట్ వేయాల్సిన పని లేదు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పొడవు కూడా అంతేనండి బ్లౌజ్ పొడవు లాగానే సేమ్ హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకొని దానికి మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే కింద వైపున పైపింగ్ వేసుకుంటాం పై వైపున జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ అనే ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ కింద మీరు పైపింగ్ కాకుండా చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ కింద వైపున ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పైపింగ్ వేయాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నా ఈ తొమ్మిది ఇంచులకి వన్ ఇంచు కలుపుకొని పది ఇంచులు వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుందాం అండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుములోజ్ రోజు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు ఉన్న వాళ్ళకు పై కరెక్ట్ గా మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి మూడు ఇంచులే హ్యాండ్ డౌన్ తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు మోచేతి వరకు అయినా సరే మీడియం హ్యాండ్ అయినా సరే ఈ విధంగా తీసుకుంటాం వెరీ షార్ట్ అండ్ తీసుకున్నప్పుడు మాత్రం వచ్చిన దాంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి ఎవరికైనా సరే ఇప్పుడు మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ రాజేసుకుందాం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనకు చంకరౌండ్ లో రెండో భాగాన్ని తీసుకోవచ్చు నడుము రోజులో నాలుగో భాగాన్ని తీసుకోవచ్చు అలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తున్నాయి అనుకుంటే గనక మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మనం కట్ చేసుకునే ఈ చంక రౌండ్ బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి ఈ పైన దగ్గర నుంచి చివరి వరకు మొత్తం మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా ఈ షేప్ అట్లా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మనకు పది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పది ఇంచులో వన్ ఇంచ్ తగ్గించేసి తొమ్మిది ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అది ఎక్కడ ఈ కింద లైన్ దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చేలాగా చివరిన మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచే ఖర్చు కోసం లోపల వైపునకి మార్కింగ్ చేసుకోవాలి అయితే ఖర్చు కోసం నేను బాడీ పార్ట్కి ఈ స్కేల్ అంత వెడల్పు తీసుకున్నాను కదా ఈ హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ అదే స్కేల్ అంత వెడల్పు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ తీసుకుందాం హ్యాండ్ కరువు షేప్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పెద్ద సైజు తీసుకున్నాం నడములూజు కాబట్టి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఒకవేళ చిన్న సైజు అనుకోండి నడుములూజు ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంది అంటే కనుక ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు కోసం లోపల ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు డబ్బా షేప్ వచ్చింది కదా కార్నర్ షేప్ ఈ కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఇదిగోండి ఈ స్టార్టింగ్ లో వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవచ్చు దీనికోసం మీరు ఈజీగా బై తోనే చేసేసుకోవచ్చు కర్వ్ స్కేల్ ఒకవేళ మీ దగ్గర ఉందనుకోండి ఇలా కరెక్ట్ గా ఈ పైన లైన్ కింద లైన్ రెండు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకుంటే మీకు ఇక్కడ రౌండ్ షేప్ చేసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కూడా కింద ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ పావించు బేస్ చేసుకొని లోపల వైపు నుంచి చిన్న కరువు షేప్ తీయడం వల్ల మొత్తం వేసుకున్న తర్వాత ఈ వెనకాల భాగంలో లేచినట్టుగా ఉబ్బెత్తుగా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు పదకొండున్నర ఇంచులో సగాన్ని పెట్టేసుకోవాలి మనకు ఐదు ముప్పావి ఇంచు వస్తుంది ఐదు ముప్పా ఇంచు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఖర్చు కోసం స్కేల్ అంతా అయితే తీసేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు లైన్ తర్వాత ఒరిజినల్ లైన్ ఈ రెండు కూడా మార్కింగ్ చేసుకుందాం ఇలా మోచేతి వరకు తీసుకున్నప్పుడు మనకి లోపల వైపులో ఒక పావి ఇంచు ఇలా లోపలికి తీసుకొని సన్నగా ఇది కొన్ని విధంగా తగ్గించుకోవాలన్నమాట అది ఓన్లీ మోచేతి వరకు తీసుకున్నప్పుడే ఇలా తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఈ మధ్యలో లూజ్ అనేది వస్తుంది అనమాట అందుకోసం ఒక్క పావించి ఇలా టై లోపలికి మార్కింగ్ చేసుకుంటే ఆ లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా కట్ చేసుకోనో తర్వాత చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఫోల్డింగ్ లోనే లోతు తీస్తారండి ఈ లోతు ఒకవైపున కట్ చేసేది పోయి రెండు కూడా కట్ చేస్తారు అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్న భాగం ఈ వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి క్లాత్ ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కరెక్ట్ గా ముప్పావి ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ ముప్పావి ఇంచ్ వచ్చేసి చిన్న సైజు ఉన్నా పెద్ద సైజు ఉన్నా హ్యాండ్ పార్ట్ లోతు వచ్చేసి ముప్పావు ఖచ్చితంగా తీసుకోవాలండి మరీ సన్నంగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు తీస్తాం కానీ మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచు తీస్తేనే ఈ హ్యాండ్ పీస్ కి ఫ్రంట్ పార్ట్ లో ముడత లేకుండా నీట్ ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ముప్పా ఇంచును కలుపుకుంటూ పైన మార్కింగ్ చేసుకుని ఈ వన్ ఇంచ్ వరకు ఇదిగో ఈ విధంగా కలిపేసుకోవాలి అయితే లోతు కూడా చూసుకురాదండి మనకి ఇక్కడ ఖర్చు గా సరిపోయింది కాబట్టి ఇటువైపున లోతు అనేది దీయాలి మనకి ఈ పాటికి ఇక్కడ చిన్న చంక జాయింట్ పడుతుంది కాబట్టి ఇటువైపున లోతు తీయొద్దు మళ్ళీ ఇది చంక జాయింట్ వేసిన తర్వాత కొంచెం సాగిపోయే ఛాన్స్ ఉంటది ఈ మార్కింగ్ చేసుకున్న లోతు వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన ఇటువైపున అని గుర్తుంటుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలని చూసి కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వరకు చాలా మందికి చెస్ట్ భాగం దగ్గర పట్టేసినట్టు కానీ చంక భాగంలో ముడతలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కామన్ గా వస్తా ఉంటాయి అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ నేను క్లియర్ గా టిప్స్ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు క్లాత్ లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు అటువైపున ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ మన వైపున వచ్చేలాగా ను తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం దీనికోసం సపరేట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని ఏం లేదండి ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ తోనే కట్ చేసుకోవచ్చు క్రాస్ కటింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసిన ఈ కర్వ్ షేప్ ఉంది కదా ఈ కర్వ్ షేప్ ఉన్న వైపున బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో వచ్చేస్తుంది అనమాట అయితే మీకు ఒకవేళ ఈ క్రాస్ ఫుల్ క్రాస్ అక్కడ లేదు కొంచెం వస్తే సరిపోతుంది అనుకుంటే కొంచెం ఇలా తిప్పేసుకోవచ్చు ఓకేనా ఇట్లా పెడితే స్ట్రేట్ కటింగ్ అవుతుంది కదా కొంచెం ఇలా అంటే కొంచెం క్రాస్ లో వస్తుంది ఫుల్ క్రాస్ కావాలన్నప్పుడు ఇలా ఫుల్ గా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం అయితే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి అయితే ఈ బ్యాక్ పార్ట్ నెక్కు డీప్ కూడా మనకి ఇంత కిందికి డ్రా చేయాల్సిన పనేం లేదండి ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకే ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ స్ట్రేట్ ఉన్న పార్ట్ వరకు డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపున కూడా ఈ బ్యాక్ నెక్కు డీప్ ఇక్కడ వరకే ఉంది కదా ఈ లైన్ వచ్చేసి కొంచెం పై వరకు ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా మిగతాది మాత్రం ఎట్లుందో డ్రా చేసుకుందాం ఇది ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా ఈ చంక దగ్గర మనకి నార్మల్గా బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ డీప్ ఏదైతే ఉంటుందో ఈ డీప్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగం లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం ఈ నెక్కు డీప్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకొని దానికి ఒక పాంచు యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి అయితే మనకి ఈ పావించి ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనకి షోల్డర్ జాయింట్ ఖర్చు హాఫ్ ఇంచు పైపింగ్ కానీ మిడపట్టి వేయడానికి పావించు ఈ ఖర్చులు పోను లో ఏదైతే నెక్కు డీప్ ఉంటుందో అదే నెక్కు డీప్ అనేది రెడీ అవుతుంది చాలామంది కస్టమర్స్ మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్కు డీప్ కొంచెం పైకి వచ్చింది అని అడుగుతారు అందుకోసం మనకి ఇక్కడ ఖర్చు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటుండాలి అయితే ఇక్కడ ఇదిగోండి మనకు కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ కోసం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి నెక్కు డీప్ పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర నెక్కు డీప్ లేదనుకోండి కస్టమర్ బ్లౌజ్ ఇవ్వలేరు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నడుము రోజు ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకి ఫ్రంట్ నెక్కు డీప్ వచ్చేసి దాదాపుగా ఆరున్నర నుంచి ఏడు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఇంచుల కంటే ఎక్కువ అనుకోండి భుజాన్ అనేది జారిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ ఆరున్నర ఇంచుల కంటే తక్కువ పెట్టిరు అంటే ఫ్రంట్ నెక్ రౌండ్ గా రాకూడదు వీ నెక్ లాగా వస్తుంది తర్వాత చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ వరకు లాగినట్టు వస్తుంది అనమాట సో ఆ నెక్కు డీప్ ఖచ్చితంగా ఆరున్నర నుంచి ఏడు ఇంచులు వచ్చేలాగా పెట్టండి ఒకవేళ కస్టమర్ ఏడున్నర ఉందనుకోండి వాళ్ళ బ్లౌజ్ లో అట్లాంటప్పుడు ఆ ఏడున్నర ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఈ పై ఫస్ట్ ఉక్కు దగ్గర ఒక పావించు సన్నగా ఇలా గా కట్ చేసేయాలన్నమాట సో ఇప్పుడు నేనైతే ఆరున్నర ఇంచులు పెడుతున్నానండి ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఆరున్నర తర్వాత ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు పైకి అంటే మనం మిడపట్టి కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా దానికోసం ఒక ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి అంటే మొత్తం పై నుంచి చెక్ చేసుకుంటే చూడండి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే మనకు నెక్ డిపు ఆరున్నర ఎక్స్ట్రా ఒక పావించు అంటే పై నుంచి మనం చేసుకున్నప్పుడు ఇలా ఒక పావి ఇంచు యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనం మిస్ అవుతూ ఉంటాం కాబట్టి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు బాగానే అనుకుంటాం తీరా కస్టమర్ వేసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవి మనకు చెప్తా ఉంటారు అందుకోసం ఈ ఖర్చులు యాడ్ చేసుకోవడం దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఈ విధంగా డబ్బా షేప్ వచ్చింది కదా డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే వచ్చిన డబ్బా షేప్లోనే చేసుకుని అనుకోండి ఫ్రంట్ నెక్ అనేది వీ నెక్ లాగా వస్తుంది అలా రాకుండా రౌండ్ షేప్ రావాలి అంటే కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంకొక హాఫ్ ఇంచు లోపల వైపు నాకు మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెంచడం వల్ల ఈ నెక్ అనేది బ్రాడ్ వస్తుంది అనమాట ఇదిగో ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోండి ఇలా నెక్ రౌండ్ మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగో కొంచెం కొంచెంగా ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ వరకు కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం ఒకటిన్నర నుంచి తీసుకున్నాం కదా ఖర్చు దాటని ఇయ్యకుండా ఇక్కడ వరకు మాత్రమే లోతు తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఈ విధంగా కింది గాని పైకి కానీ తీస్తారు ఇక్కడ వరకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ వచ్చేలాగానే మనకి ఇది ఉండే విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటుంది అందుకోసం మనం చెస్ట్ లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్ గా తీసుకోవాలి ఒకవేళ చెస్ట్ లెంత్ మన దగ్గర లేనప్పుడు నడుము రోజు ప్రకారంగా చెస్ట్ లెంత్ అనేది పెట్టేసుకోండి మీరు ఏదో అప్రాక్సిమేట్ గా తీసి అంటే చెస్ట్ భాగం అనేది ఖచ్చితంగా పట్టేస్తుంది అందుకోసం మనం చెస్ట్ లెంత్ మన దగ్గర లేనప్పుడు నడుము రోజు ప్రకారంగా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ కింది నుంచి రెండు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా ఇంచుల క్రాస్ బెల్ట్ దానికోసం రెండు ఇంచులు వచ్చేలాగా రెండు వైపులో కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుమ రోజు ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ముప్పై ముప్పై కంటే తక్కువ ఎంత ఉన్న అది మనకు చిన్న సైజు అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది నడుము రోజు వచ్చేసి మనం ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాం అంటే ముప్పై కంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా కిందకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అయితే ఈ మా దీంతో కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి దీంట్లో కూడా ఒకవేళ చెస్ట్ అనేది హెవీగా ఉందనుకోండి బ్రెస్ట్ సైజు హెవీగా ఉంటే అప్పుడు మెయిన్ డాట్ను కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం అది ఎలా చేసుకోవాలి అనేది నేను డాట్ వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫస్ట్ ఒక లైన్ రా చేసుకోండి ఇక్కడ మనకు డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ మెయిన్ డాట్ వేసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం మనం తీసుకున్న నడుములు అంతే ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి రెండు ముప్పావు ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఓకేనా ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ రెండున్నర ఇంచులు వచ్చేలాగానే తీసేసుకోవచ్చు అయితే ఈ తీసుకున్న దాంట్లోనే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చెస్ట్ లెంత్ మార్బాల్సిన పనేం లేదు ఇక్కడి నుంచి ఇంకొక పావు ఇంచ్ అనేది ముందుకు జరిపేసుకోవాలి అంటే మనం రెండు పావు రెండు ముప్పావు తీసుకున్నాం కదా మొత్తం మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి అట్లాంటి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి లేదు అంటే రెండు ముప్పై ఆవి కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మెయిన్ డ్రాప్ కోసం మార్కింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం దీనికోసం రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ వైపున ఈ సైడ్ జాయింట్ వైపున వచ్చేసి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇది జస్ట్ షేప్ కోసం అనమాట ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు హుక్సుల పట్టి కాజా పట్టి పొడవు మాకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అయితే మనకి ఇదిగోండి ఈ వన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ వన్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ వచ్చేలా కూడా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు మీకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గించాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఒకటిన్నర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఇదిగోండి మనకు ఈ బ్లౌజ్ లెంత్ ను బట్టి ఉక్సుల పట్టి పట్టి పొడు ఖచ్చితంగా అప్రాక్సిమేట్గా వస్తుందండి మీరు బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ వేసుకుంటున్నాం అయినా కూడా కాజా పట్టి పొడు చిన్న కావాలి అంటే నెక్కు డిప్ అనేది కిందికి వేసుకోవాల్సి ఉంటుంది నెక్కు కూడా పైకే ఉండాలి ఇది కూడా మనకు చిన్న రావాలంటే రాదండి ఖచ్చితంగా ఈ బ్లౌజ్ లెంత్ ను బట్టి కాజా పట్టి మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట సో ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేసినాను కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు ఫస్ట్ ఇదిగోండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ని కొంచెం ఇదిగోండి ఇలా కరువు షేప్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోండి ఓకేనా అదే విధంగా మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోండి దీన్ని రౌండ్ షేప్ తీయాల్సిన పని లేదు ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ డాట్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చాలా తగ్గిపోతుంది అలా తగ్గినప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో ఇంత గ్యాప్ అనేది వస్తుంది ఒక బెస్ట్ గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది పెంచుకోవాలి అది ఎంత పెంచుకోవాలి అంటే ఇదిగోండి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి మనం తీసుకున్న నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు కదా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఒకటి పావు ఇంచు ఇక్కడ క్లాత్ అనేది పెంచుకోవాలి ఒకవేళ నడుములూజు ముప్పై కంటే తక్కువనే ఉంది అంటే జస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేలాగా క్లాత్ పెంచేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ పై నుంచి ఈ ఒకటి ముప్పావు కదా మనం పెంచుకున్నాం ఇక్కడ వరకు ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి అదే విధంగా ఈ లైన్ కూడా చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అయితే చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకున్న మురతలు అట్లా లేకుండా బ్యాక్ పార్ట్ లో కూడా మనకి నడుము దగ్గర కానీ చంక దగ్గర కానీ తర్వాత నెక్ దగ్గర కానీ చిన్న చిన్న కటింగ్స్ అనేది చేసుకున్నాం అదే విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాంటి మురతలు అట్లా లేకుండా హ్యాండ్ డౌన్ ఇవంతా కూడా పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసినాం కదా అయితే దీనికి సంబంధించి మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ పేపర్ ప్యాటర్న్స్ కూడా మనకు క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్నెక్ కటింగ్ ఇవన్నీ ఈ మూడు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకు ఎనిమిది సైజులు అవైలబుల్గా ఉన్నాయండి నడుములోజను బట్టి ఇరవై ఆరు నడుము దగ్గర నుంచి నలభై నడుము వరకు మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్నెక్ కటింగ్ ఈ విధంగా మూడు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను కటింగ్లో లో చూపించినాను కదా దీంట్లో కూడా ఇంకా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది యాడ్ చేసుకోని అంటే మీరు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయ్యేలాగా ఈ కటింగ్స్ లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసి నేను కటింగ్ చేయించినండి ఒకవేళ ఈ పేపర్ ప్యాటర్న్స్ కనుక మీరు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీరు లో హాయ్ అని మెసేజ్ పెట్టిరంటే అంటే ఆ ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి దీని ప్రైజెస్ ఏంది ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మా టీమ్ ఇస్తారు మీకు ఓకేనా పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక పావించు పైకి తీసుకోవాలండి ఇది ఎందుకు తీసుకోవాలంటే నార్మల్గా సైడ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడ కొంచెం పైకి ఇవ్వకుండా ఉంటుంది అన్నమాట ఆ చిన్న చిన్న కటింగ్స్ కూడా మనకు ప్యాటర్న్లో అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా మనం ప్యాటర్న్ వేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే ఇప్పుడు మనం నెక్కు డీప్ ఈ విధంగా ఇచ్చినాం కొంచెం నెక్కు డీప్లు పైకి కిందికి చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ కూడా పద్నాలుగు ఇంచులు పెట్టినాం కదా ఒకవేళ పదమూడు ఉన్నారా గానీ పద్నాలుగు ఉన్నారా పదిహేను అలా బ్లౌజ్ లెంత్ కూడా పెంచాలి అనుకుంటే కూడా ఏ విధంగా పెంచాలి అనే దానికోసం మీకు రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ఇస్తామండి అయితే డెలివరీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మెసేజ్ పెట్టండి ప్యాటర్న్ వచ్చేసింది అని చెప్పి మీకు వీడియో లింక్స్ అయితే ఇస్తాను ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ మేండా వెడల్పు కోసం రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ రెండు ఘాట్లు కూడా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఉసులపాటి డాట్ వేసుకోవడం కోసం మనకి నెక్ నెక్కు డీప్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో ఈ నెక్కు డీప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ కార్నర్ వచ్చేలాగా ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బుక్స్ల పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే విధంగా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనకి చంక వైపున డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి మధ్యలో ఘాటు పెట్టుకున్న ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా కామన్గా ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు అనేది పెట్టేసుకోవచ్చు అయితే చాలా మంది ఏమడుతారంటే ఈ కప్పు షేప్ అనేది ఉబ్బెత్తుగా కావాలి అని అడుగుతారు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే రెండు ముప్పావి ఇంచు వచ్చేలాగా పెట్టేసుకోండి ఇది వచ్చేసి వాంటెడ్లీ కస్టమర్ అడిగినప్పుడే మనం పావించనే పెంచాలి లేదంటే రెండున్నర ఇంచులనే పెట్టేసుకోవచ్చు కొంతమంది హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమడుగుతారు అంటే ఆ మాకు ఇట్లా చాలా ఉబ్బెత్తు వస్తుందండి కొంచెం అడిగినట్టుగా ఫ్లాట్ గా వచ్చేలాగా కావాలి అని అడుగుతారు అట్లాంటి వాళ్ళకు వచ్చేసి రెండున్నర కాకుండా ఒక పావు ఇంచు తగ్గించి రెండు పావు ఇంచులే పెట్టేసుకోండి ఇలా అడిగిన వాళ్ళకి మాత్రమే లేదు అంటే రెండున్నర ఇంచులు అనేది మనం పెట్టేసుకోవచ్చు ఇలా రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి మేండా కోసం రెండు చోట్ల ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్నంత వరకు ఇది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా మనకు మెయిన్ డాట్ కోసం కంప్లీట్ అవుతుంది తర్వాత ఉక్స్పట్టి డాట్ కూడా వేసేసుకోవాలి మనకి మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో రెండున్నర ఇంచులు అదే రెండున్నర ఇంచులు మనకి ఇక్కడ ఉక్స్పట్టి డాట్ పొడవు కోసం తీసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ తగ్గిస్తే ఇది కూడా తగ్గించాలి ఇది కానీ పెంచితే ఇది కూడా పెంచాలండి ఎందుకంటే కస్టమర్ ఇది ఉబ్బెత్తిగా అడిగిండ్రు అంటే మూడు డాట్స్ కూడా పై వైపున రావాలన్నమాట అప్పుడే కప్పు షేప్ అనేది పైకి వచ్చేస్తుంది ఫ్లాట్గా కావాలంటే మూడు కూడా వెనక్కి వెళ్ళాలి ఇలా వెనక్కి వెళ్తే ఇది ఫ్లాట్ వచ్చేస్తుంది అనమాట సో ఈ డాట్ రెండున్నర ఇంచులు తీసిన నేను సేమ్ రెండున్నర ఇంచులు పెట్టేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఉక్స్పర్టీ డాట్ విడ కోసం ఇటువైపున ఇటువైపున జస్ట్ పావు ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్ ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు ఉక్స్పర్టీ డాట్ అయితే ఈ మెయిన్ డాట్ ఉక్స్పట్టి డాట్ పొడవులు ఈ రెండింటిని బేస్ చేసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి మీకు కొంచెం పక్కకు వచ్చిందంటే ఎక్కడ వస్తుంది చూసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ మూడు ఎప్పుడైతే ట్రయాంగిల్ షేప్లో పర్ఫెక్ట్ ఉంటాయో ఈ కప్పు షేప్ అంత నీటుగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి పైన ఘాటు పెట్టుకున్నాం కదా ఘాటు పెట్టుకున్నంత వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా అంతే మనకి ఇటువైపున ఒక పావించం ఇటువైపున ఒక పావించు మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ కార్నర్ వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ వీల్ తోని ఈ మార్కింగ్స్ అన్నిటి పైన రన్ చేసుకోండి ఎందుకంటే మనకు పై వైపున పాట పైన మార్కింగ్ చేసుకున్నాం ఈ కింద వైపున పాట పైన మార్కింగ్ చేసుకోలేం కదా మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఒక టైట్ ఒకటి లూజ్గా వచ్చేలాగా కూడా డాట్స్ వేసే ఛాన్స్ ఉంటది అందుకోసం రన్నర్ తో రన్ చేస్తే దీనిపైన అచ్చులు పడతాయి డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు అచ్చులపై నుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకు ఫ్రంట్ లో కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి తర్వాత ఈ డాట్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే కప్పు షేపు ఉబ్బెత్తు కావాలంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి లేదు కప్పు ఫ్లాట్ ఫ్లాట్గా కావాలంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూసిరు కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగో మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుంటే కనుక లో నుంచి నాలుగు పీసులు తీసుకోవాలి ఒరిజినల్ లో నుంచి రెండు పీసులు తీసుకోవాలి మొత్తం ఆరు పీసులు రావాలి ఒకవేళ మీరు ఒరిజినలే పీసే కట్ చేసుకుంటారు అనుకో డైరెక్ట్ టూ టూ క్లాత్ అట్లా కట్ చేసుకుంటారు కదా దీంట్లో నుంచి జస్ట్ రెండు తీసుకున్నా సరిపోతుంది ఎక్స్ట్రా నాలుగు వచ్చేసి మీరు సేమ్ కలర్ క్లాత్ తోని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనకి షేప్ బెట్ ఎంత స్టిఫ్ ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత నీట్గా ఉంటుంది అయితే ఇది వచ్చేసి లైనింగ్ లో ఇటువైపున రెండు ఇటువైపున రెండు కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇదిగోండి రెండు లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇటువైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది పొడవు మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ రౌండ్ షేప్ ఇట్లా కొలుచుకొని ఇట్లా చెక్ చేస్తూ ఉంటారండి అలాంటివి ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ లో నడుము లూజు ఖర్చులు డాటు మొత్తాన్ని కలుపుకొని ఏదైతే మెజర్మెంట్ పెట్టినామో అదే మెజర్మెంట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తగ్గించుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనం తగ్గించేసుకుందాం ఏంటంటే మనకు షేప్ బెల్ట్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత కొంచెం షేప్ బెట్ ఎక్స్ట్రా మిగలాలి అదే మీరు ఇది మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ వరకు వస్తుంది షేప్ బెల్ట్ అప్పుడు ఇది ఎక్స్ట్రా పార్ట్ పై పార్ట్ మిగులుతా పై పార్టీని కట్ చేస్తారండి ఎప్పుడు కూడా మనకు షేప్ బెల్ట్ అనేది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం మిగిలిన సరే ఎగ్జాక్ట్గా సరిపోయినా సరే షేప్ బెల్ట్ వచ్చేసి తగ్గొద్దు అనమాట అందుకోసం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ లైన్ దగ్గర కింది నుంచి నాలుగు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ నాలుగు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లో ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది అయితే చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ పట్టి పొడు తగ్గాలి అని చెప్పి ఇటువైపున ఒక ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా తగ్గించుకోరు కదా అయితే ఇక్కడ తగ్గించేసిన ఇంకొక హాఫ్ ఇంచ్ అని చెప్పి ఇక్కడ నాలుగున్నర ఇంచులు తీస్తారండి అట్లాంటప్పుడు మీకు నార్మల్ గానే ఉక్స్ పట్టి కాజాపట్టి పొడు ఎక్కువ వచ్చేస్తుంది దీనిలో తగ్గించుకున్న పాటు దానికి అయిపోతుంది ఇది కట్ చేసుకోవడం మాత్రం దీనిలో ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఉండదు ఈ నాలుగు ఇంచులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఈ చివరి వైపున వచ్చేసి కింది నుంచి మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడున్నర ఇంచులు మనకు ఇటువైపున ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది మనం కట్ చేసుకునేటప్పుడు రెండున్నర ఇంచులు కట్ చేసినాం కదా ఇక్కడ మూడున్నర తీసుకుంటే ఖర్చులు బోను రెండు ఇంచుల షేప్ పెట్టి ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట విధంగా చాలా మంది ఇది స్కేల్ పెట్టేసుకొని ఇట్లా స్ట్రేట్ గా మార్కింగ్ అనేది చేస్తారండి అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు ఇది డౌన్ మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇది పెద్ద సైజు కాబట్టి నాలుగు ఇంచులు వచ్చేలాగా మార్క్ మార్కింగ్ చేస్తున్నా చిన్న సైజ్ అయితే మూడు ముప్పై ఇంచు వచ్చేలాగానే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర కింది నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇటువైపున నాలుగు మధ్యలో మూడు చివరిన మూడు ఉన్నారా ఈ మెజర్మెంట్ మాత్రం ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా కూడా సరిపోతుందండి అయితే బ్రెస్ట్ సైజు హెవీగా ఉన్న వాళ్ళకు కటింగే వేరే ఉంటుంది మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ చేసుకుంటాం ఈ క్రాస్ బెల్ట్ రివర్స్ వచ్చేస్తుంది ఆ కటింగ్ ప్రాసెస్ అంటే ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ షేప్ బెల్ట్ మొత్తం కూడా మారిపోతుంది వీలైతే దానికి సంబంధించి వీడియో కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడైతే మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకోండి ఇది మీకు డాట్స్ పర్ఫెక్ట్ వచ్చినాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి డ్రా చేసుకొని దీని ప్రకారంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు నుంచి రెండు వచ్చినాయి కదా ఇదే పీస్ పెట్టుకొని ఇటువైపున కూడా ఇంకో రెండు కట్ చేసుకుందాం మొత్తం నాలుగు పీసులు వచ్చేస్తాయి ఇదిగో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇటువైపున ఉక్సుల పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అని చెప్పి నాలుగు ఇంచులు మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఏందన్నా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పొరపాటున ఇట్లా పెట్టేసిరనుకోండి అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది అందుకోసం ఇటువైపున జాయిన్ చేసుకోవాలి అనే గుర్తు కోసం ఈ మధ్యలో ఘాటు పెట్టుకుంటే ఇది ఇటువైపున రావాలి అని గుర్తుంటుంది ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వరకు ఇవన్నీ షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగతా పీస్లో నుంచి బుక్స్ల బెల్ట్ నడుము బెల్టు కాజా బెల్టు మేడ పట్టీలు అట్లాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు వస్తుంది కాబట్టి నేను అవన్నీ ఏం చూపించానండి అయితే మనకి ఏంటంటే మేజర్ గా మనకు బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మీకు చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర ముడతలు రావడం ఈ నడుము దగ్గర సన్నటి ముడతలు వస్తుంటాయి ఫ్రంట్ పార్ట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకోసం ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంది కామెంట్స్ చేస్తుండీ ఈ కామెంట్స్ లో కొన్ని కామెంట్స్ నేను బేస్ చేసుకొని ఇక్కడ వీడియోలో మీకు డౌట్స్ అయితే క్లియర్ చేసిన ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో రాయండి దానికి సంబంధించి రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా చెప్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను అదేవిధంగా దీని ఒకవేళ స్టిచ్చింగ్ కూడా మీరు కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి ఎక్కువ మంది స్టిచ్చింగ్ కావాలి అంటే దీని స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను ఓకేనా అయితే ఈ కటింగ్ వీడియో మీకు యూజ్ అవుతానుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Yeah. Mm -hmm.